మిత్రుడు తీర్థయాత్రలు చేస్తాడు, చేసి వచ్చిన వానితో ఈ మాట చెప్పు. సరే, కనుక ఇప్పుడు ఈయన కూడా గోదోహన మాత్ర కాలమే ఉంటాడు, గృహస్థుల ఇళ్లలో ఉండడు. ఎందుకంటే మన అందరికీ ఓ పేరు పెట్టేశాడు మహర్షి, గృహమేధి గృహమేధి అన్న. గృహమేధి అంటే అర్థం ఏమిటండి? ఇంటిని పొందినవాడు. గృహమేధి అంటే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో గృహమేధి అని ఎందుకు పేరు పెట్టాడంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన మేధ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలిసిన, మన మేధలో ఈ ఆయన నీ ఊరలో ఏముందిరా నాయన, మా ఇల్లు ఉందండి అంటే. ఎందుకంటే ఇంటి బయటికి వెళ్ళినా ఇంటిని గురించే ఆలోచన, గడియ సరిగా పెట్టామా లేదా, సరిగా తుడుస్తున్నారా లేదా, మరొకటి మరొకటి ఇవే ఆలోచనలండి. కనుక బయటకు పెడతాం కానీ ఏం చెప్తారుగా ఇంగ్లీష్ వాళ్ళు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. కనుక మనం కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా మన దృష్టి అంతా ఇంటి మీద ఉంటుంది కదా. కనుక గృహమేధి ఒక అర్థం, మరొక అర్థం గృహమేధి అంటే అది మేధ అనేది మేధ్యార్థకంలో చెప్పి, గృహమేధి అంటే ఇంటిలోనే ఉండి పాపములు చేయవాడు అని అర్థం. పాపం చేయడం కోసం వీధిలోకి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండే కనీసం 5 పాపాలు మాత్రం చేసేస్తాడండి. గృహస్థుడైన ప్రతివాడు 5 పాపాలు తప్పక చేయును. వాటికి ఏమిటి? పంచశూనములు అని పేరు. 5 పాపములు అని అన్నీ జంటగా ఉంటాయి. ఏమిటి 5 పాపాలంటే? ఇల్లు పొద్దున్ననే మనం తుడుస్తామా? తుడిచినప్పుడు ఎన్ని క్రిములు నశిస్తున్నాయి? విశేషించి వంటిల్లు తుడుచుకుంటాం కదండి, నీట్గా ఉండడం కోసం తుడుచుకున్నావా? మరి ఎన్ని క్రిములు నశిస్తున్నాయో, ఎందుకు తుడిచాము? వంట చేసుకోవాలి గనక, వంట ఎందుకు చేయాలి? సాపాటు చేయాలి గనక. అంటే ఇప్పుడు ఈ పాపం అంతా ఆ సాపాటులోకి వచ్చి చేరుతుంది, అది ఎవరు తింటే వాడిలోకి ఆ పాపం వచ్చి చేరు. కనుక ఇదో ఈ సంహార్జనం వలన ఉదకుంభి మంచినీళ్ళ కుండ ఏదో పెట్టుకుంటాం కదండి, వంట చేయడం కోసం పెట్టుకుంటామా? దాన్ని శుభ్రంగా కడిగి కడిగి ఎక్కడో పెడతాం, దాని కింద ఎన్ని క్రిములు నశించాయో తెలియదు. ఈ నీళ్ళు ఎందుకోసం? సాధం వండడం కోసం. సరే, మళ్ళీ ఈ పాపాలన్నీ అందులోకే చేరుతాయి. ఏదో తొగై తొగై అంటే పచ్చడి అండి, పచ్చడి చేసుకోవాలా? పచ్చడి చేసుకోవాలంటే రుబ్బాలా? ఆ రుబ్బితే అందులో కొన్ని క్రిములు నశిస్తాయి. ఈ పాపం అంతా ఎవడు సాపాటు చేస్తున్నాడో వాడికే పెడుతుంది. అలా తుడిచినప్పుడు, పొయ్యి వెలిగించినప్పుడు, మరి పొయ్యి వెలిగిస్తాం కదా, కడుగుతాం కదా, ఇవన్నీ ఈ పాపములన్నీ పంచశూనములు అని పేరు. ఇవి గృహస్థుడైన వాడికి తప్పక ఉండునవి. కనుక ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఆ పాపాలు అంటించుకోవడం ఎందుకని? గృహమేధుల ఇండ్లకు వెళ్ళడం ఆయన. ఎవరిళ్ళకి పెడతాడు? ఒకవేళ పెడితే ఆయన అవతలి వాడికి తరించే యోగం ఉంటే అలాంటప్పుడు మాత్రమే వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు ఆయన. పెట్టినా గోదోహన మాత్ర కాలం కంటే ఎక్కువసేపు ఉండడు. అంత గొప్పవాడు మహర్షులు, గొప్పవాడు శ్రీశుకుడు అట్లాంటి వాడు. ఆయన పెద్దలందరూ ఉన్నారని తెలిసి పరీక్షిస్తూ ఉన్న చోటికి వెళ్ళి, అప్పుడు ఈ ఋషులందరూ, నాయన మమ్మల్ని అడగడం కాదు నువ్వు, అసలు సమాధానం చెప్పగలిగిన వాడు ఆయన, చెప్పాల్సిన వాడు ఆయన, ఆయన్ని అడుగు అని ప్రేరేపించి వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడ అదృశ్యంగా ఉండి వింటున్నాడు శ్రీశుకుడు. ఆయన ప్రశ్న వింటున్నాడు. సాధారణంగా ఏమైనా ఏదో మంత్రం చెప్పండి, పాము మంత్రం చెప్పండి, మరొకటి చెప్పండి అని అడగాల్సింది పోయి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడంటే యోగ్యుడు. అంటే ఇలాంటి వాడికి మనం కనిపించవచ్చును అనుకున్నాడు. ఆయన కనబడ్డాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, బాదముల మీద పడ్డాడు. అయ్యో తమని గురించి విన్నానండి నేను, గోదోహన మాత్ర కాలం కంటే ఎక్కడ ఉండరట, నా అదృష్టవశాత్తు ఇక్కడికి ఇచ్చేశారు, ఏం చేయాలో దయచేసి చెప్పవలసింది. మ్రియమాణస్య యత్ కర్తవ్యం, ఇక నేను 7 రోజుల్లో మరణించే దశలో ఉన్నాను, ఏం చేయాలి, ఏం జపించాలి, ఏం వినాలి, యత్ శ్రోతవ్యం అధో జప్యం యత్ కర్తవ్యం అని ప్రశ్నించారు. ఇది మొదటి స్కంధంలో భాగవతంలో చెప్పబడిన విషయం. ఏం చెప్తుంది ఇది? యోగ్యత. ఎవరు యోగ్యులు? భగవంతుని పొందడానికి యోగ్యతను ఏది కలిగిస్తుంది? భక్తి. భక్తిని పొందడానికి యోగ్యతను ఏది కలిగిస్తుంది? భక్తి, విరక్తి భాగవతం వలన కలుగుతాయి, భాగవతం కలిగిస్తుంది. భాగవతం వినడానికి యోగ్యత ఎవరికి ఉంది? ఇవో పరీక్షిత్తు లాంటి వాడికి. విన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు భాగవతం విన్నవాళ్ళు, ప్రథమ స్కంధంలో మనకి వ్యాస భగవానుడు విన్నాడు, మహర్షులందరూ సూత మహర్షి చెబుతుంటే విన్నారు,
పరీక్షిత్తు విన్నాడు శ్రీశుకుడు చెబుతుంటే. ముగ్గురు కనబడతారు మనకి, ఒకళ్ళు అధికారులు, ఒకందరు మందాధికారులు, కొందరు మధ్యమాధికారులు, ఒకళ్ళు ఉత్తమాధికారి. భాగవతం వినడంలో ఎవరికి అధికారం ఉన్నది అంటూ మందాధికారులు. మందాధికారులు అంటే ఏదో అనేక విషయాలు వింటూ ఉంటారు, అనేక పురాణాలు విన్నారు, అందులో భాగవత మహాపురాణము విన్నారు ఋషులందరూ. వినడమే ప్రయోజనంగా అనుకున్న వాళ్ళు కారు వాడు, వాడు ఒక యాగం చేస్తున్నారు. ఈ యాగంలో హోమం జరుగుతూ ఉంటుంది, మధ్యలో విరామం వస్తుంది. ఉదయం హోమం అయిపోతుంది, మళ్ళీ తర్వాత మధ్యలో భోజన విరామంలాగా విరామం వస్తుంది, అటు తర్వాత మళ్ళీ సాయంత్రం వాళ్ళకి హోమం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎలా కాలం గడపాలి అంటే ఏదైనా పురాణ కథలు వింటూ కాలక్షేపం చేసుకోవాలి, మంచి మాటలను వింటూ కాలక్షేపం చేసుకోవాలి. కనుక వచ్చిన వాళ్ళని ఎవరినో అయ్యా మీరు ఏదైనా విషయం చెప్పండి అంటే వారు ఏదో విషయం చెబుతూ ఉంటారు. కానీ మహర్షులు వినే పురాణ శ్రవణం ఎలాంటిది అంటే బస్టాండ్లో చూసే నాటక ప్రదర్శన లాంటిది. పూర్వకాలంలో నవరాత్రులు వచ్చాయనుకోండి, శ్రీరామ నవరాత్రులు, దసరా నవరాత్రులు, దేవి నవరాత్రులు వచ్చాయనుకోండి, ఈ పందిళ్లలో నాటకాలు అవి వేసేవారు ఈ బస్టాండ్లో. అక్కడ ఈ వచ్చిన వాళ్ళందరూ సంచి పెట్టుకుని వాడికి ఇంకా బస్సుకి ఇంకో అరగంట గంట టైం ఉంది కనుక అక్కడ కూర్చుని ఆ నాటకాన్ని చూస్తూ ఉంటాడు. ఎంతవరకు అక్కడ వాడు అరుస్తాడు, ఆ కొవ్వూరు వెళ్ళే బస్సు వచ్చింది హో అని అరగానే సంచి పుచ్చుకుని వెడగెడతాడు. అంతే, ఇక్కడ చాలా మంచి పద్యం చదువుతున్నాడు ఈయన, పద్యం మధ్యలో ఉంది ఆగడం వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈయన వెళ్ళడం బస్సుకు వెళ్ళడం ముఖ్యం, అంతవరకు కాలం గడవాలి కనుక ఈ నాటకం ఏదో చూస్తున్నాడు. ఇదిగా అలాగా యజ్ఞం చేసుకోవడం ముఖ్యం, యజ్ఞం చేసుకోవడానికి మధ్యలో సమయం గడవాలి కనుక ఈ పురాణాలు అవి విన్న వాళ్ళు ఋషులు. కనుక వాళ్ళు మందాధికారులు, మధ్యమాధికారి వ్యాసభగవాను. ఆయనకి ఏదో చాలా గొప్ప అసంతృప్తి కలిగింది, ఈ అసంతృప్తి ఎలా పోతుందా అనుకున్నాడు. సరిగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చాడు. ఆయన నాయన పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణించు నువ్వు అని చెప్పాడు. భవత అనుదిత ప్రాయం యశో భగవతో మలం, భగవంతుని యొక్క అమరమైనటువంటి యశస్సు చెప్పావు కానీ చెప్పినా చెప్పనట్టే. మళ్ళీ హరివంశాన్ని ఇంకోటి రాసుకోవాల్సి వచ్చింది వ్యాస భగవాను. ఏమంటాడు ఆయన, అసత్కీర్తన కాంతార పరివర్తన పాంశులం వాచం సౌరికథాలాప గంగయైవ పునీమహే. నా నాలుక అపవిత్రం అయిపోయిందండి, బురద అంటుకుంది నా నాలుక అన్నాడు వ్యాసుడు. ఏమండి మీ నాలుకకు బురద అంటుకోవడం ఏమిటండి? మరి పనికిరాని వాళ్ళ చరిత్రలు అన్నీ చెప్పడం అంటే అది బురద అంటుకోవడం కాదా? కనుక మాలిన్యం అంటుకుంది నా నాలుకకి. మరి ఏం చేయాలి మా బురద అంటుకుంటే? కడుక్కోవాలండి. కనుక నేను కూడా నా నాలుకను కడుక్కోవాలనుకుంటున్నాను. ఎలా కడుక్కుంటావయ్యా నువ్వు? వాచం సౌరికథాలాప గంగయైవ పునీమహే, పరమాత్మ కథలనే గంగానదితో నా నాలుకను నేను పునీతం చేసుకుంటాను అని మళ్ళా రాస్తాడు. అలా మందాధికారి ఆయనకి ఏదో కొంచెం విచారం కలిగింది, విచారం తొలగింది. తొలగిన తర్వాత భాగవత రచనం చేసేసాడు ఆయన, అయిపోయింది. అంతవరకే ఫలం, భాగవతం వలననే ముక్తిని పొందినవాడు ఏం కాదు కదా ఆయన. ఆడి తర్వాత అసలైన యోగ్యుడైన అధికారి ఎవరు? పరీక్షన్నారేంది. ఆయన ముక్తి కోసమే భాగవతం విన్నాడు, ముక్తిని పొందాడు ఆయన. కనుక ఉత్తమాధికారి యోగ్యత అనగానేమి? యోగ్యత కలిగిన వాడు ఎవరు అంటే పరీక్షన్ నరేంద్రుడిని సూచిస్తారు మనకి. ఇది మొదటి స్కంధం, యోగ్యత అనేదాన్ని తెలిపే స్కంధం. మహర్షులందరూ కూడా ఒక ఆరు ప్రశ్నలను సూత మహర్షిని అడుగుతారు. ఏమిటి ఆరు ప్రశ్నలు? పుంసామేకాంతత శ్రేయ కిం, మానవులందరికీ శ్రేయస్సును కలిగజేసేటటువంటిది ఏది? సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే, నాయన ఒక్కటే తరింపజేసేది పరమాత్మయందు భక్తి. సమాధానం అంటే ముందు ఆ ప్రశ్నలకు సూక్ష్మంగా సమాధానం చెప్పి తర్వాత విశదంగా మళ్ళీ సమాధానం చెప్తాడు ఆయన. అయ్యా సర్వశాస్త్రార్థ సారం కిమిత్యుచ్యతే, శాస్త్రార్థ సారమైన సారం ఏమిటండి? శాస్త్రములన్నీ ఏమి చెబుతున్నాయి? శాస్త్రములన్నీ పరమాత్మను గురించి చెప్పడమే వాటి యొక్క లక్ష్యము. ముముక్షవ ఘోర రూపాన్ హిత్వా భూతపదీనథ, శాస్త్రసారమైతే శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించుట. మరి అందరూ అలా కొలవటం లేదు కదండి, రకరకాల దేవతలను కొలిచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదండి అని అంటే
నాయన దానికి కారణం ఏమిటి, ఇతర దేవతలని కొలవడానికంటే ఎవడ మనసుకు నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తారు, అంతే కదండి. ఒకవేళకి తమో గుణం అధికంగా ఉంటుంది, వాళ్ళకి తమో గుణం అధికంగా కలిగిన దేవుడు నచ్చుతాడు. ఒకటి రజోగుణం అధికంగా ఉంటుంది, వాళ్ళకి రజస్సు కలిగిన దైవాన్ని కొలుస్తారు. కొందరికి సత్వగుణం అధికంగా ఉంటుంది, వాళ్ళు సత్వగుణం కలిగిన దైవాన్ని కొలుస్తారు. ఎందుచేత సమశీలా భజంతి వై, అందమైన మాట చెప్పాడు మహర్షి, సూత మహర్షి. సమశీలాహ, మనం కూడా ఏమండి ఆయన తెలిసిన మీ పక్కింట్లోనే ఉంటాడు కదా అన్నారనుకో, ఆయనకి మనకి పడదండి బాబు అంట, నచ్చదు మనకి. ఎందుకు నచ్చదండి, ఎందుకంటే ఎందుకు నచ్చదంటే మన స్వభావం వేరు, ఆయన స్వభావం వేరు. మనకి ఎవరు నచ్చుతారు, మన స్వభావానికి దగ్గరగా ఉండేవాళ్ళంటే మనకి ఇష్టం కదా. అలాగే దేవతల్ని కొలిచినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాలకు తగినటువంటి దేవతల్ని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కానీ అంతరాయం లేని ఆనందం కలగాలంటే, అంతం లేని ఆనందం కలగాలంటే సత్వగుణం అధికంగా కలిగిన దైవాన్ని కొలవాలి. సత్వశేష ప్రవర్తక, సత్వగుణానికి ప్రవర్తకుడు శ్రీమన్నారాయణుడు. ఆయనని కొలిస్తే తరిస్తావని చెప్పడమే శాస్త్రముల యొక్క సారాంశం. కానీ ఆ ఒక మాట చెప్పుకోవచ్చు కదండి, ఇంతమంది దేవతల గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఎవళ్ళకి నమస్కరించని దశ నుంచి ఎవళ్ళో ఒకళ్ళు నమస్కరించే దశకి రావడం ముఖ్యం. ముందు నమస్కారం పెట్టడం ప్రారంభించాడు అనుకోండి, నేను గొప్ప అనేది పోయి ఎవడో ఒకళ్ళు ఉన్నారు నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి నమస్కారం పెడితే పని జరుగుతుంది అనుకుని నమస్కారం పెడతాడు కదా. ముందు నమస్కారం పెట్టని, పెట్టనిచ్చిన తర్వాత ఒరే ఇక్కడ నమస్కారం పెట్టవు కానీ ఇక్కడ శ్రమ ఎక్కువ ఫలం తక్కువ, అదిగో మరొక చోట నమస్కారం పెడితే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేనివాడు ఆయన అవాప్త సమస్త కాముడు లక్ష్మీదేవే వాళ్ళ ఆవిడరా, ఇంకా ఆయనకు నువ్వేమిస్తావు, ఏమి ఇవ్వక్కర్లేదు కనుక అని నెమ్మదిగా బోధించిన తర్వాత నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ లోపల ఉండి నిన్ను నిలబెట్టినవాడు ఆ పరమాత్మ అని చెబితే నెమ్మదిగా మారే అవకాశం ఉంటుందిగా. కనుక కానీ శాస్త్ర సారార్థం అయితే భగవంతుని గురించి చెప్పడమే.